చూడనా ఈరోజు వీడియోలో బైనామియల్ థియరమ్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ చాప్టర్ నుంచి మనకు 2 7s వస్తాయి 2 7s 14 మార్క్స్ ఫస్ట్ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ వాల్యూ అంటే 3/4 + 3 * 5 / 4 * 8 + 3 * 5 * 7 / 4 * 8 * 12 + so on చాలా మంది క్వశ్చన్స్ చూడగానే భయపడుతున్నారు చాలా పెద్ద క్వశ్చన్స్ ఏమనండి కాదు ఇంతకన్నా ముందు చేసిన సమ్స్ కండి చాలా ఈజీగా ఉంటాయి బైనామియల్ థియరమ్ లో 2 7s 14 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు చూడండి ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పబోతున్నాను నేను చెప్తున్న సొల్యూషన్ అనేది మీరు నోట్స్ లో గాని లేదా రఫ్ పేపర్ లో గాని ఫేర్ చేసుకోండి లేదు చేసుకోలేమన్నట్టైతే ఈ సొల్యూషన్ తాలూకు PDF లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు సొల్యూషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మరిన్ని క్లాసెస్ లేదా నోట్స్ కావాలనుకుంటే description or Telegram link on the interest on the join out. First one solution. First solution in just one day. Chondi A the leather A equation ichina than on as to consider chess collie. Chondi first let leather given Adamagana. So first as the consider S is equal to 3/4 plus 3 × 5 by 4 × 8 plus 3 × 5 × 7 by 4 × 8 × 12 plus so on. నేను చేసిన ఫస్ట్ s తో కన్సిడర్ చేసుకున్నాను చూడండి బైనామియల్ థియరమ్ 7 మార్క్స్ సమ్స్ ప్రతి సమ్ లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది అన్ని సమ్ములకు ఒకటే ఫార్ములా ఒక ఫార్ములా మీకు వస్తే మాక్సిమం ఈ మోడల్ సమ్స్ అన్ని మీరు చేయగలరు ఆ ఫార్ములా ఏంటంటే 1 - x హోల్ పవర్ - p / q = 1 + p / 1 ఫాక్టోరియల్ * x / q + p * p + q / 2 ఫాక్టోరియల్ into x by q whole square plus so on చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్ తీసుకున్నాను అంటే 2 ఫ్యాక్టర్ వరకు తీసుకున్నాను ఇంకా 3 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్ 5 ఫ్యాక్టర్ వరకు కూడా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఒకవేళ చూడండి 2 ఉంటే ఇలా చేస్తాం 3 ఉన్నప్పుడు ఏం చేస్తాం 3 ఫ్యాక్టోరియల్ అయితే p * p + q అదనంగా ఇంకేం తీసుకోవాలి p + 2q / 3 ఫ్యాక్టోరియల్ అప్పుడు ఎంత అవుతుంది x by q whole cube అవుతుంది క్లియర్ చూడండి ఫస్ట్ మనకు ఫార్ములా ఏంటండి 1 + p / q क्वेश्चन చూడండి 1 లేదు సో ఏం చేయాలి దాన్ని సాల్వ్ చేయలేం సో దాన్ని 1 యాడ్ చేసుకున్న తర్వాత మన ఫార్ములాలోకి డెరైవ్ చేసుకోవాలి సో అందుకే యాడ్ చేసుకుంటాం యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ ఇది మొత్తానికి 1 తో యాడ్ చేసి తర్వాత ఫార్ములాతో డెరైవ్ చేస్తాం అప్పుడు ఆన్సర్ వస్తుంది చూడండి దీని మొత్తం s అనుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి అదనంగా 1 తో యాడ్ చేసుకోవాలి సో s + 1 = చూడండి 3/4 + 3 * 5 / 4 * 8 plus 3 × 5 × 7 by 4 × 8 × 12 plus so on clear ఇప్పుడు ఏం చేస్తాం ఫార్ములా డెరైవ్ చేద్దాం చూడండి రెండు అక్కడే ఉన్నాయి కదా సో ఫార్ములా డెరైవ్ చేద్దాం 1 చూడండి ఎప్పుడైతే ఒక టర్మ్ ఉంటుందో ఎక్కడైతే ఒక టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ప్లేస్ లో ఒక ఫ్యాక్టోరియల్ మాత్రమే వస్తుంది ఎక్కడైతే రెండు టర్మ్స్ ఉంటాయో అక్కడ రెండు ఫ్యాక్టోరియల్స్ వస్తాయి 3 టర్మ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది చూడండి ఇక్కడ ఒక టర్మే ఉంది సో ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది 1 ఫ్యాక్టోరియల్ చూడండి ఒక టర్మే ఉంది కనుక 3/1 టర్మ్ ఉంది కనుక 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x / q అంటే ఇక్కడ 1 ఉన్నట్టు సో x / q అంటే ఎంత 1/4 అర్థమైంది కదనా చూడండి ఒక టర్మే ఉంది సో ఒక ఫ్యాక్టోరియల్ రాయాలి సో 3/1 ఫ్యాక్టోరియల్ సరిపోయిందా సో ఇది తీసేస్తాం ఇంకేముంది ఇక్కడ 4 తీసాం 3 ఇంకేంత ఉన్నట్టు 1 ఉన్నట్టు సో 1/4 ఫార్ములా చూడండి x / q ఉంది కదా సో ఇది కూడా రాయాలి కదా ఒకటే సరిపోదు సో x / q అంటే 3 ఆల్రెడీ మనం చేసాం ఇంకా 1/4 అన్నమాట అర్థమేకరనా x / q వాల్యూ ఎంత 1/4 + 3 × 5 బై ఇక్కడ రెండు ఉన్నాయి రెండు టర్మ్స్ సో 2 టర్మ్స్ ఉంటే ఏం చెప్పాను 2 ఫ్యాక్టోరియల్ సో 2 × 5 బై 2 ఫ్యాక్టోరియల్ చూడండి ఇంకేముంది x / q హోల్ స్క్వేర్ x / q అంటే ఎంత 1/4 మనం ఆల్రెడీ చేసాం సో 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 5 × 7 బై ఇక్కడ 3 ఉన్నాయి చూడండి సో 3 ఉంటే ఏం చెప్పిన 3 ఫ్యాక్టోరియల్ సో 3 × 5 × 7 బై 3 ఫ్యాక్టోరియల్ అప్పుడు ఏమవుతుంది 1 + q హోల్ క్యూబ్ అవుతుంది అర్థమేకరనా హోల్ క్యూబ్ అవుతుంది సో 1 x బై q మనకు తెలుసు కదా సో x బై q అంటే 1/4 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ అర్థమేకరనా ఇదే ఫార్ములా ఉంది 1 ఈ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి ఇక్కడికి తేడా ఏంటంటే అంటే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ వరకే ఉంది ఇక్కడ మాత్రం 3 ఫ్యాక్టోరియల్ ఇంకా మనకు వచ్చే క్వశ్చన్ తో ఫార్ములా కూడా వస్తుంది చూడండి 1 plus p by 1 factorial x by q plus p into p plus q by 2 factorial 2 factorial అంటే ఏంటి x plus q whole square 2 అనే కాబట్టి whole square చూడండి p into p plus q into p plus 2q by 3 factorial 3 ఉంటే ఏంటి x by q whole cube ఇలా మనం చూడండి దీని ఫార్ములా ఏంటి అసలు దేని నుంచి వచ్చింది అదే ఇది అంటే ఈ టోటల్ ఈక్వేషన్ హెడ్ లాంటిది ఏంటది 1 minus x whole power minus p by q 1 minus x whole power minus p by q ఇప్పుడు ఈ టోటల్ ఫార్ములా లేదా ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్లో xpq వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ డెరైవ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది క్లియర్ చూడండి ఈ రెండు ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టైం ఇక్కడ ఏముంది p ఇక్కడ ఏముంది 3 సో రెండింటిని కంపేర్ చేసుకుంటూ p is equal to 3 అని రాసుకోవచ్చు సో p is equal to 3 అని రాసుకున్నాను చూడండి సెకండ్ టర్మ్లో సెకండ్ ఫ్యాక్టోరియల్ ఏంటి p ప్లస్ q ఇందులో సెకండ్ ఏంటి 5 సో p ప్లస్ q is equal to 5 అని రాసుకోవచ్చు కదా నేను సో p ప్లస్ q is equal to 5 అర్థం కదా సో p వాల్యూ మనకు తెలుసు ఎంత 3 సో 3 ప్లస్ q is equal to 5 ఈ 3 అనేది రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అయిపోతుంది సో 5 minus 3 is equal to 2 సో q is equal to 2 q వాల్యూ వచ్చింది p వాల్యూ వచ్చింది ఇంకేం చేయాలి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి x by q అర్థం కదా x by q వాల్యూ ఎంత 1/4 ఆల్రెడీ మీకు తెలుసు సో x by q is equal to 1/4 అర్థం కదా q వాల్యూ మనకు తెలుసు ఎంత 2 సో x by 2 is equal to 1/4 ఇది ఎంత అవుతుంది x is equal to ఎంత అవుతుంది 2/4 అవుతుంది 2 ఓవర్ క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 1/2 క్లియర్ అంటే x వాల్యూ కూడా వస్తుంది x వాల్యూ ఎంత వచ్చింది 1/2 అంటే p వాల్యూ q వాల్యూ x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి ఈ 3 వాల్యూస్ ఈ ఈక్వేషన్ డెరైవ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది చూడండి s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x వాల్యూ ఎంత వచ్చింది 1/4 1/2 సో 1 మైనస్ 1/2 హోల్ పవర్ చూడండి మైనస్ p బై q p ఎంత 3 సో మైనస్ 3 బై q వాల్యూ ఎంత వచ్చింది 2 సో మైనస్ 3/2 చూడండి s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి ఎంత వస్తుంది 1/2 అప్పుడు ఏంటి చూడండి పవర్లో మైనస్ 3/2 క్లియర్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి ఈ మైనస్ అంటే +3గా మారాలి +3గా మారాలంటే ఏం చేయాలి ఈ ఈక్వేషన్ ఇందులో ఇది ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూని రెసిప్రోకల్ చేసుకోవాలి రెసిప్రోకల్ చేసుకుంటే ఏమవుతుంది ఈ -3 అనేది +3లోకి మారుతుంది అంతేనా సో చూడండి 2/1 అంటే ఏంటి 2 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది 2/1 కదా సో 2 హోల్ పవర్ ఏంటిది ప్లస్ అయిపోతుంది కదా రెసిప్రోకల్ చేస్తే సో +3/2 చూడండి 5 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 లోపల తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది 2³ సో 2³ ఎంత లేకపోతే అందులో 1 ఉంటుంది సో 2³ whole power 1/2 clear 2³ ఎంత 8 so 8 power 1/2 అర్థమైంది కదనా 8 power 1/2 8 power 1/2 ని రాసుకోవచ్చు 8 power 1/2 ని √8 అని రాసుకోవచ్చు ఎందుకంటే చూడండి x power 1/2 ని √x అని రాసుకోవచ్చు అదే విధంగా 8 power 1/2 ని √8 అని రాసుకోవచ్చు అర్థం కదా √8 ఎలా వచ్చిందో x power 1/2 ని √x అని రాసుకోవచ్చు అదేవిధంగా 8 power 1/2 ని ఎలా రాసుకోవచ్చు √8 అని రాసుకోవచ్చు సో 5 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకున్నాను √8 అని రాసుకున్నాను నెక్స్ట్ చూడండి ఈ 1 ఇక్కడ చూడండి ప్లస్ అవుతుంది రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది సో s ఈజ్ ఈక్వల్ టు √8 - 1 చూడండి √8 మనం ఎలా రాసుకోవచ్చు √8 ని ఎలా రాసుకోవచ్చు √2 × 4 అని రాసుకోవచ్చు లేదా 2√2 అని రాసుకోవచ్చు చూడండి నేను 2√2 అని రాసుకున్నాను 8ని 2√2 అని రాసుకున్నాను ఇంకేంటి -1 మిగిలింది సో s ఈజ్ ఈక్వల్ టు 2√2 - 1 ఇది ఫైనల్ ఆన్సర్ అర్థమైంది కదన్నా సొల్యూషన్ అనేది సో ఇది ఈరోజు ఒక వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వెనక్కి చూడండి క్లారిఫై అవుతుంది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అమ్మా ఖచ్చితంగా మీకు కామెంట్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్